బిగ్ బాస్ సీజన్ సెవెన్ మరో రెండు రోజుల్లో ముగుస్తున్న సంగతి తెలిసిందే ఇక ఇందులో భాగంగా హౌస్ మేట్స్ అందరికీ మరింత ఉత్సాహం నింపేందుకు ముడపుడు లేనట్టుగా వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ ని బిగ్ బాస్ మన టీవీ ద్వారా చూపిస్తున్నారు ఇక ఇందులో భాగంగా మన రైతుబిడ్డ తండ్రిని మన టీవీ ద్వారా చూపించారు ఇక తన తండ్రి మాట్లాడుతూ నాన్నా ప్రశాంత్ నువ్వు నా పేరు మాత్రమే కాదు రైతులందరి పేరు నువ్వు నిలబెట్టాలి ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలు అని నిరూపించావు అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు ఇక నువ్వు గెలిచినా గెలవకపోయినా ప్రజల దృష్టిలో నువ్వు ఎప్పుడో గెలిచావురా అని అన్నాడు దీంతో మన ప్రశాంత్ చాలా ఎమోషనల్ అయ్యాడు ఇక తన తండ్రి మాట్లాడుతూ బాబూ నాకలా నెరవేరిందిరా నిన్ను బిగ్ బాస్ ఇంట్లో చూడాలి అని అనుకున్నాను అది సాధించమురా అంటూ చెప్పాడు ఇక ప్రశాంత్ మాట్లాడుతూ అవును బాబూ అంటూ ఎమోషనల్ అయ్యాడు ఇక ఆ తరువాత హౌస్ మేట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పటివరకు నా కొడుకుని బాగా చూసుకున్నందుకు ధన్యవాదాలు అని చెప్పాడు ఇక అమర్దీప్ తో మాట్లాడుతూ బాబు అమర్ నువ్వుకూడా ఆట బాగానే ఆడుతున్నావు నువ్వు ప్రశాంత్తో గొడవపడినప్పుడల్లా నేను ఏదో ఆటలో అలా అనుకుంటున్నారు అని అనుకునేవాడిని ఇక నువ్వు చాలా సార్లు మీ బాబు ఏమనుకుంటాడో అని తో అన్నావు అలా నేను ఏమీ అనుకోని మీరందరూ నా బిడ్డల్లాంటివారు ఇక నా కొడుకుని తన కొడుకులా ఇన్ని రోజులు చూసుకున్నందుకు గారికి నా ధన్యవాదాలు మీరు కూడా నా పెద్ద కొడుకు లాంటివారు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను అంటూ తన ఆవేదన మొత్తం చెప్పాడు ప్రశాంత్ తండ్రిగారు మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి